మార్నింగ్ చూసుకుంటే టిక్టాక్ అనేది బ్యాన్ చేసి పడేసినారు. సో దాని మీద టిక్టాక్ గురించి బ్యాన్ చేయడం వల్ల పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందా, అసలు టిక్టాక్ గురించి మీ ఒపీనియన్? నెగిటివ్ ఎక్కువ ఉంది. ఎందుకు? ఏముందన్న, అమ్మ పోరీలకి ఏడ పనిలేక మొత్తం ఘోరం చేస్తున్నారు, హీరోయిన్ల లెక్క చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన యాక్టింగ్తోనే జనాలను చంపుడు తప్ప ఏం లేదు. జస్ట్ వాయిస్ ఇస్తే దాని వెనకల, అదే కదా, యాక్టింగే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ పోరి వాళ్ళకు వచ్చిన వాయిస్లు, అందులో నుంచి వచ్చిన వాయిస్లను తీసుకొని కంప్లీట్ మేమే హీరోయిన్ల లెక్క బిల్డప్లు ఇస్తున్నారు. వాటిని చూడలేక వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ స్టేటస్లు పెట్టడం, ఆ స్టేటస్లలో ఇంకా నా అబ్బాబా చెప్పలేమన్నా వాటి గురించి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ తగిలేయ పెద్ద హీరోయిన్ల లెక్క దరిద్రంగా ఉంటుంది. చెప్పాలంటే ఇంకా దరిద్రపు దాన్ని ఇంకా మనం పెట్టుకుంటాం ఆ ఫోన్లో. కాదన్నా దరిద్రది కాదే, ఇప్పుడు ఈ మధ్య ఆధార్ కార్డు లేకుండా నడుస్తుంది ఇది. ఆధార్ కార్డు ఇలా ఓటర్ ఐడి కార్డు లేకున్నా కానీ కంపల్సరీ టిక్టాక్ ఐడి మాత్రం కంపల్సరీ ఉంటుంది కదన్నా. మనకు ఫేస్బుక్లో వాట్సాప్లో రెండు మెసేజ్లు వస్తే చాలు, పంపించుకుంటే సరిపోతుంది. ఈ దరిద్రపు యాప్లు ఎందుకన్నా జనాలను పాడు చేసుకున్నాడు తప్ప ఏం లేదు. చాలామంది ఫేమస్ కూడా ఉన్నారు కదన్నా దీంట్లో టిక్టాక్. ఫేమస్ అయినరు, అరే నువ్వు జరా పార్కులలో దగ్గరికి వచ్చో లేకపోతే మంచి లొకేషన్లు ఉన్నప్పుడు షార్ట్ ఫిలింలు తీయ, నీలో టాలెంట్ బయటకు వస్తుంది. అరే ఈ దరిద్ర యాప్లతో టిక్టాక్లతో ఏమొస్తుంది అని నాకు అర్థం కాదు. ఓ ఇంట్లో మూలకు పోతావు, కూర్చుంటావు, హాస్టళ్ళలో కూర్చుంటావు, చేస్తావు, బయటకు వస్తుంది అది. బయటకు వచ్చి నీకున్న నువ్వు యాప్లో నువ్వు క్రియేట్ చేసుకొని ఐడి చేసుకొని మొత్తం చేసుకుంటావు, అయిపోతుంది. అది ఏదో వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ వచ్చిన దానికి నువ్వు అక్కడ యాక్టింగ్ చేస్తావు, అయిపోతుంది. దాంట్లో నచ్చింది ఏమున్నదన్నా, నీలోని టాలెంట్ బయటపడాలంటే షార్ట్ ఫిలింలు తీసుకో, తీసుకొని మన యూట్యూబ్లో పెట్టుకో, ఏమన్నా పని చేస్తుంది. నీలోని టాలెంట్ చూసి ఎవడో ఒకటి ఛాన్స్ ఇస్తాడు కావచ్చు. దాంట్లో ఉన్న టిక్టాక్లో ఇంకోటి ఏంటంటే, సరేదన్న సమాజానికి పనికి వచ్చిందా అంటే అదేం లేదు. ఈ పోరీలకు మొత్తం లవ్ స్టోరీలే కావాలి. సృజన ఇక సృజన గురించి చెప్పాలన్నాను మరి అన్న. ఆ సృజన గురించి, ఆ సృజన మీద తీసిన టిక్టాక్లో వీడియోలు నా ఫోన్లోనే ఒక 7-8 దాకా ఉన్నాయి. నా ఫోన్లోనే ఉన్నాయి పోరీలు. అరే వాడికి ఏదో బాధ వచ్చింది, వాడు చెప్పుకున్నాడు, అయిపోయింది. ఆ పొల్లకి ఏదో బాధ వచ్చింది, చెప్పుకున్నాడు, అయిపోయింది. దానికి అక్కడికే వదిలేసుకోవాలి. దాని మీద టిక్టాక్లు తీస్తారు అన్న దరిద్ర ఫోన్. డాన్స్ కూడా ఆడుతారు కదా, డాన్స్లు ఆట. నాకు రాదు అని అన్నట్టు, ఏం రాదు, ఏం వస్తుంది నాకు అర్థం కాదు. దాన్ని ఇంకా రిపీట్ 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 చేస్తూ ఉంటుంది. డీజే మిక్సింగ్ ఇప్పటికీ ఒక దాదాపుగా వచ్చినాయి అన్న, నేను ఒక 4-5 చూసిన. సో సృజన గురించి ఒక మాటలు చెప్పాలంటే, సృజన గురించి చెప్పాలంటే ఇద్దరిది తప్పే అన్న. 6 months అంటే లవ్ అంటే ఓకే చేసుకున్నారు, అయిపోయింది. లవ్ స్టోరీనేమో కానీ మొత్తం టిక్టాక్ స్పెషల్, మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్. దాన్ని వరల్డ్ వైడ్ ఫేమస్ అంట. వాళ్ళు జగదీష్ పరేషిండ్రు నాకు తెలిసేది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసుంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్, అరే అమ్మాయే చూసిందో అబ్బాయే చూసిండ్రో, అరే ఇంద్రాబాయి నా దరిద్రానికి ఇట్లా తీసుకున్నారు అని అనుకోరా అంతే. మొత్తానికైతే టిక్టాక్ వల్ల దరిద్రం పోయింది అన్న, దరిద్రం పోయింది. టిక్టాక్ మొత్తం ఒకటే కాదు బ్రదర్, ఆల్సో అది ఏంటి పబ్జీ ఉంది కదా, దాన్ని కూడా బ్యాన్ చేసి దరిద్రం. మల్కాజ్గిరిలో పోరడు ఉరేసుకొని వచ్చిండు అన్న పోరడు. పబ్జీ వల్ల ఉరేసుకుండా, అరే మొన్న నిన్ననే న్యూస్ చూసినా నేను, పబ్జీ వాడకండి అని చెప్పి వాళ్ళ మాదరు బ్రదర్ ఎగ్జామ్కి ముందు రోజు అబ్బాయిని పబ్జీ గేమ్ ఆడొద్దన్నానని చెప్పి అమ్మ వాళ్ళ అమ్మ మొబైల్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకొని చనిపోయింది, తెలియదా మీకు? ఇలాంటి ఎన్ని జరిగినాయి, చాలా జరిగినాయి. పక్క పక్కనే కూర్చుంటారు ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు మాట్లాడుకోరు, ఎవడు పబ్జి ఆడుతూ ఉంటారు. ఏంటన్నా దరిద్రం మనకి? కాదు బ్రదర్, ఈ టిక్టాక్ని హైలైట్ చేసింది మనలాంటి ప్రజలే కదా. మనలాంటి ప్రజలు కాదు, మనలాంటి కామన్ ప్రజలు కాదు. పని పాట లేని యూత్ ఎవడైతే ఉన్నాడో, యూత్ కాదు ఎక్కువ లేడీస్, వాళ్ళకి ఏం పని లేక దాన్ని పై వచ్చేసారు. ఇప్పుడు ఎంత 4 crores ఎంత ఉన్నట్టుంది కదా నేను అకౌంట్స్, అది అంత అయిపోవడానికి కారణం ఇదంతా. ఏ పని పాట లేకుండా చదువుకోవచ్చు కదా ఆ టైంలో, ఇంకేదైనా చేయొచ్చు కదా. ఈ మధ్య బూతులు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు, వస్తున్నాయి దాంట్లో. టిక్టాక్లో మన సైడ్ అంటే ఒక కొంచెం ఆలోచిస్తున్నారేమో జస్ట్ ఓపెన్గా టిక్టాక్ చేయడానికి, బట్ నార్త్ సైడ్ మాత్రం చాలా చేస్తున్నారు అన్న వాళ్ళు. అసలు ఆలోచించట్లేదు అమ్మాయిలు. హిందీ ఫిలిం పాటలు అవి ఇంకా సంథింగ్ పాటలలో కూడా ఎక్కువ బూతులు కూడా చేసేస్తున్నారు. ఇంకా నయమన్న అప్పుడేదో వచ్చింది, అదేంటి గీత గోవిందం సాంగ్ ఉంది ఇవ్వాలి. హైదరాబాద్ అమ్మాయిలేగా అన్న, నడుములు చూపించి చూపించకుండా నీ అమ్మ ఏందన్న అది దరిద్రం. సరే హీరోయిన్ అంటే అది దానికి ఏదో పైసలు ఇచ్చిరా చేసింది, నీకేం రోగం?
బాగా మాట్లాడుతాను. ఏ ఊరేని ఇది? నాది హైదరాబాద్. పర్ఫెక్ట్ తెలంగాణ కాదా? నా గీత గోవిందం నడుము చూపించి చూపించకుండా అంటే వాళ్ళు పైసల కోసం చేసిరు అన్న. వీళ్ళకేం రోగం అన్న? అరే ఇంట్లో అవయ్య చూస్తారో, బ్రదర్ చూస్తారో, రిలేషన్ చూస్తారో, ఇంకేమన్నా చూస్తారో? ఇస్తే ఆ పర్సనల్గా రూమ్లో ఉండి వాళ్ళ సెల్ఫ్ కెమెరా పెట్టుకొని తీసి దాన్ని దాంట్లో పెడితే అట్లా ప్రాబ్లం ఫేస్ చేసింది ఒక అమ్మాయి మా ఫ్రెండే. అవసరం అన్నది, నేను ఏమనలేక ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసినా కానీ దానివల్ల ఒక ప్రాబ్లం అయింది అమ్మాయికి, చచ్చిపోయేదారు సూసైడ్ చేసుకొని. అవసరమా ఇలాంటివన్నీ? ఇట్లాంటి ఏమవుతుంది అన్న? ఇప్పుడు సరే నువ్వు టిక్టాక్లో కొంచెం హీరోయిన్ల లెక్క చేసినావు, లేకపోతే జరా ఎక్స్పోజ్ చేసినావు, నేను కాదంటలేను, నీ దగ్గర ఉన్నది కావచ్చు, నువ్వు టాలెంట్ చేసినావు కావచ్చు, బట్ ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అవునా కదా? అడ్వాంటేజ్గా తీసుకొని నీకు రేపు ఏమైనా హెరాస్మెంట్ జరిగితే ప్రాబ్లం ఎవరికి? మళ్ళీ నీకేనా, మీ ఇంట్లో వాళ్ళకేనా? ఇదంతా ఎందుకు? ఓవరాల్గా టిక్టాక్ చేసే దాంట్లో ఎక్కువ అమ్మాయిలే ఉంటారా? ఎక్కువ అమ్మాయిలే ఉన్నారన్న, బరాబరే అమ్మాయిలు. తెలిసిన పేర్లు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ మధ్య ఆంటీలు కూడా చేస్తారు కదా? ఆంటీలు కూడా చేస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు రోడ్ల మీద, నడుచుకుంటూ వచ్చి చూసా సంగట. ఏం సాంగులు అవి? వాళ్ళకేం రోగం అన్న? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఏదో వాళ్ళ సంసారం చూసుకోడానికి ఏ అమ్మ ఆంటీలకు ఉన్న వారే సార్. ఈ లాస్ట్గా టిక్టాక్ గురించి చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే దాంతో ఉపయోగం ఏం లేదు. డెసిషన్ వెరీ గుడ్ డెసిషన్ తీసుకున్నది గవర్నమెంట్. ఇండియా టోటల్ ఆల్ ఇండియా వైజ్, ఇప్పుడు తెలంగాణ వైజ్ అయినా టోటల్ ఇండియా వైజ్ బ్యాన్ చేశారా? కంప్లీట్ ఇండియా వైజ్ బ్యాన్ చేశారన్న. కంప్లీట్ ఇండియాకు ఉన్న దరిద్రం మొత్తం పోయింది. ఇది మాత్రం చాలా బెటర్ వండర్ఫుల్ డెసిషన్ అన్న. మీ పేరు భయ్య? నరేష్. నరేష్. మీరు? నా పేరు శ్యామ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే దీంతో పాటు పబ్జి కూడా బ్యాన్ చేసేస్తే ఇంకా ఇండియా బెటర్ నౌ. ఇది టిక్టాక్ వల్ల కొంచెం పోయిందనుకోవచ్చు, దరిద్రం ఒక 50% పోయింది. ఇంకా డేంజరస్ ఏముందంటే పబ్జి ఉంది, దీన్ని కూడా తీసేసిన రోజు ఇండియా కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.